అండి అందరికీ నమస్తే నేనుమా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో ఈరోజు ఇది కూడా ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఈరోజు నేను చెప్పబోయే వీడియో కూడా ఏంటంటే చాలామంది రెసిషన్లోని వాటిలోని లాక్డౌన్ వల్ల చాలామంది జాబ్స్ పోగొట్టుకోవడం ఇదంతా జరిగింది కదా సో ఆల్రెడీ మీకు తమ్ములైన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే మన ఒక పర్సన్ ఉద్యోగం కోసం చూస్తున్నారు అనుకోండి ఆ ఉద్యోగం కోసం చూసేటప్పుడు లేదా ఒక డ్రీమ్ జాబ్ కావాలి అనుకునేటప్పుడు అఫర్మేషన్స్ కావాలండి అని అడిగితే నేను కొంతమందికి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది నేను అఫర్మేషన్ సిరీస్లోని ప్రమోషన్స్ అలాగే జాబ్ సెర్చింగ్ జాబ్ కోసం ఇవన్నీ కూడా పెట్టాను నేను మన అఫర్మేషన్స్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం దొరుకుతాయి ఇంకా ఇంకా అఫర్మేషన్స్ మీద నేను చేస్తాను వీడియోస్ ఎందుకంటే మన ఛానల్లోకి వస్తే ఏ అఫర్మేషన్ అయినా దొరుకుతుంది అన్నట్టుగా పెడదామనేది నా మెయిన్ మోటో అనమాట నేను ట్రై చేస్తాను నా బెస్ట్ అయితే అఫర్మేషన్స్ ఒక్కటే చేస్తే సరిపోదండి దీనికి తగ్గట్టుగా మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అలాగే మీరు మీ మీకున్నటువంటి స్కిల్స్ని మీరు ప్రజెంట్ చేసే విధానం కోసం ప్రెజెంటేషన్ స్కిల్స్ అట్లాగే మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్ టు డేట్గా ఉంచుకోవాలి లైక్ యన ఎప్పుడో పాతకాలంలోని నేను సి లాంగ్వేజ్ సి ప్లస్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానండి నాకు జాబ్ కావాలంటే కోర్స్ వస్తాయి కాదని నేను అన్నాను కానీ దాని అడ్వాన్స్డ్ వెషన్స్ చాలా వచ్చినాయి జావా జావాలో కూడా చాలా ప్లస్లు వచ్చినాయి కదా ఐ మీన్ అదే సాఫ్ట్వేర్ ఇంతకుముందు ముందు చేసిన దానివల్ల నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి నేను దిగుమతి చెప్తున్నాను అట్లాగే మీ మీరు ఒక అకౌంటెంట్ అనుకోండి టెక్నాలజీ పరంగా అకౌంట్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి ఆన్లైన్ పరంగా టెక్నాలజీ ఎట్లా చే ఒక సేల్స్ మార్కెటింగ్ పర్సన్ అనుకోండి నేను పాత పద్ధతిలో సేల్స్ చేస్తానండి అంటే కాదు మీరు డిజిటల్గా సేల్స్ని ఎట్లా చేయాలి ఆన్లైన్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి సోషల్ మీడియా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలియాలి మీరు ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటూ వన్ బై వన్ అట్లీస్ట్ బేసిక్స్ దగ్గర నుండి మీరు నేర్చుకోవడానికి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే వీటితో పాటుగా వీటికన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది మీ స్కిల్స్ మెయిన్ మేజర్ పార్ట్ అయితే దాన్ని బట్టి మీకు ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ రాసుకోండి మీరు ఒక జాబ్ కోసం మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే డ్రీమ్ జాబ్ కోసం మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ని మీరు ఇక్కడ రాసుకోవాలి జస్ట్ లైక్ ఎట్లా అంటే అసలు ఉద్యోగం అనేది ఆ జాబ్ అనేది ఎలా ఉండాలి అంటే ఆ జాబ్ అనేది మీరు ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ విజువలైజ్ చేయాలి అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏం చేయాలంటే ఎలా ఉండాలి అంటే దాని ఉద్దేశం ఏంటి ఎలా వస్తుంది అనేది కాదు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను ఓకే ఇలా రావాలి అలా రావాలి అని మీరు గైడ్ చేయకండి మీ జాబ్ ఎలా ఉండాలో ఎండ్ రిజల్ట్ అనమాట మీ జాబ్ ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి అంటే జస్ట్ లైక్ ఎట్లా అంటే మీరిక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ముఖ్యమైన కంపెనీలో పని చేయాలనుకుంటున్నారు ఓకే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను పేర్లు చెప్పకూడదు కాబట్టి సో ఇన్ సో ఎక్స్ఎక్స్ కంపెనీలో పని చేయాలనుకుంటున్నారు సో నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి అంటే ఆ కంపెనీలో జాబ్ కావాలి అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్కి ఒక మంచి మైక్రోసాఫ్ట్లోనో గూగుల్లోనో ఇట్లాంటి కంపెనీస్లో నాకు మంచి జాబ్ కావాలి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది నేను అనుకున్నది సో నాకు ఎట్లా ఉంటుంది నేను అనుకున్నది జాబ్ కనుక నాకు వస్తే వాట్ హౌ ఐ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటాను కదా ఐ ఎంజాయ్ మై లైఫ్ ఓకే ఆ ఫీలింగ్స్ అనే దాని గురించి ఆలోచించండి అయితే ఆ కంపెనీలోని మీరు జాబ్ చేసినప్పుడు మీరు అక్కడ ఎన్ని గంటలు పని చేయాలనుకుంటున్నారు అది కూడా ఉంటుంది కదా పొద్దు పొద్దునుండి సాయంత్రం దాకా పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పని చేస్తేనే మాకు కష్టపడితేనే కానీ ఫలితం రాదు అంటే మనం ఇక్కడ కష్టపడము స్మార్ట్గా వర్క్ చేస్తాం అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ పని వర్క్ చేసే వాళ్ళందరూ స్మార్ట్ వర్కర్స్ హార్డ్ వర్కర్స్ కాదనమాట ఓకే అంటే బ్రెయిన్తో మాత్రమే పనిచేస్తారు వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి మన కష్టపడి ఏంటంటారు అంటారు చెమట వచ్చి పని చేయాల్సినంత పని లేదు బ్రెయిన్ యూజ్ చేసి మన ఇక్కడ మనకు కావాల్సింది మనం ఎచ్చివ్ చేసుకుంటున్నాం అలాగే మీరు ఏ ఏ ప్లేస్లో వర్క్ చేయాలనుకుంటున్నారు జస్ట్ లైక్ మీరు బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలోనో ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు అంటే ఆ కంపెనీకి సంబంధించి లేదు అవుట్ ఆఫ్ స్టేట్లో కా అవుట్ ఆఫ్ కంట్రీలో కావాలనుకుంటున్నారు ఆ స్టేట్ కాకుండా ఇట్లా ఎంత జీతంలో కావాలనుకుంటున్నారో ఎంత జీతం కావాలనుకుంటున్నారో మీ డెస్క్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి మీ కొలీగ్స్ మీతో ఎట్లా ఉండాలి మీ బాస్ మీతో ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ పాయింట్అవుట్ చేసి రాసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో వర్కౌట్ అవుతుంది ఓకే ఎక్కడ విన్నాను నేను ఏదో ఏదో వీడియోలో చూసాను లేకపోతే ఎవరో చెప్తుంటే విన్నాను గుర్తులేదా ఒక అతనంట మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాడంట ఎట్లా అంటే ఎప్పుడు నా పర్సులోని నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఆడుతూ ఉండాలి నా చుట్టూ అంతా అమ్మాయిలు ఉండాలి అని చెప్పి అది అతను మేనిఫెస్టేషన్ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినట్లున్నా నేను అది ఆ మేనిఫెస్టేషన్ తీరా చూస్తే అతనికి ఏమైందంటే హీ గాట్ ఏ కండక్టర్ జాబ్ ఇక్కడ లేడీస్ బస్ ఓకే హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి కూడా ఎట్లా అంటే నా చుట్టూ నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటూ ఉండాలి నేను ఎప్పుడు డబ్బులు లెక్క పెడతా ఉండాలని చెప్పి ఒక అతనికి మేనిఫెస్టేషన్ చేశాడంట అయితే అతనికి అయింది ఇదేదో స్టోరీస్ నేను ఇంటర్నెట్లోనే చదివాను ఇక్కడ అదేమైందంటే కాట్ ఏ క్యాషియర్ జాబ్ మ్యానిఫెస్టేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి జోక్స్ అనేది అసలు ఉండకూడదు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు జోక్స్ అనేది అస్సలు ఉండకూడదండి ప్ర ఎందుకంటే యూనివర్స్కి తెలీదు మీరు జోక్ చేస్తున్నారా కోపంగా చెప్తున్నారా లేకపోతే మీరు రాంగ్గా చెప్తున్నారా రైట్గా చెప్తున్నారా అనేది యూనివర్స్కి తెలీదు యూనివర్స్ ఓన్లీ నోస్ ద థింగ్ మీరు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తే అది అయిపోద్ది అందుకే చెడు చెప్తే చెడు అవుతుంది మంచిగా చెప్తే మంచిగా అవుతుంది బీ వెరీ కేర్ఫుల్ యువర్ వర్డ్స్ బీ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ జోక్స్ కూడా ఎంతవరకు అనేది మీకు కావాల్సిన దాన్ని జోయల్గా చెప్పండి అది ఇంకా మంచిది సరదాగానే చెప్పండి నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది నవ్వుకుంటూ చెప్పండి నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది నేను బిల్గేట్స్తో కూర్చొని కాఫీ తాగాను అని చెప్పి సరదాగా చెప్పండి ఇలాంటివి పనికొస్తాయి అనమాట అంటే పాజిటివ్ థింగ్స్ పనికి అనమాట ఐఎమ్ నాట్ జోకింగ్ ఇదేమీ సరదాగా నేను చెప్పట్లేదండి నిజమే చెప్తున్నాను కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం చేసేటటువంటి మిస్టేక్స్ ఎంత డేంజరస్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక స్టోరీ ఆ స్టోరీని బట్టి మీకు అర్థమవుతుంది హౌ డేంజరస్ ఇట్ విల్ బి ఓకే అది ఏంటి అనేది సస్పెన్స్ అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది సో ఈ ఉద్యోగం కావాలి డ్రీమ్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పాయింట్స్ని ప్రతి పాయింట్ని కూడా మీరు పాయింట్అవుట్ చేసి రాసుకోండి సో పాయింట్అవుట్ చేసి రాసుకుంటే ఏమవుతుందంటే ప్రతి పాయింట్లోనే మీకు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది అంటే మీరు అది వచ్చినట్లుగా మనం రాయాలి కదా మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు అది వచ్చినట్టుగా రాస్తే మనకు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది దాన్ని ఏ విధంగా మనం దాన్ని అచీవ్ చేసుకోవడానికి మనకు సోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి అనేది మనకి ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్ మెడిటేషన్ కంపల్సరిగా కంపల్సరీగా మెడిటేషన్ అనేది మాత్రం చేయండి మార్నింగ్ నైట్ నిద్ర లేక నిద్రపోవడానికి ముందు మీకు అసలు మీకు తెలియకుండానే మీకు రూట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి మీకు 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 తెలియకుండానే మీకు ఒక సోర్సెస్ అనేవి మీకు వాటంతట అవే వస్తూ ఉంటాయి అన్నమాట నైట్ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు జాబ్ వచ్చినందుకు సహకరించిన వ్యక్తులకి కూడా థ్యాంక్స్ చెప్పండి నాట్ ఓన్లీ ద యూనివర్స్ మీకు ఒక వ్యక్తి ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా ఎదురు జాబ్ పోర్టల్ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు అవ్వచ్చు లేదా మీరు జాబ్కి వెళ్ళినంత అక్కడ అక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి హెచ్ఆర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు హెచ్ఆర్ పర్సన్ కూడా వన్ ఆఫ్ ది మీడియేటర్ కదా కంపెనీకి మీకు ఓకే సో అతనికి అవ్వచ్చు ఎవరైతే సహకరిస్తారో మీరు అక్కడ దాకా వెళ్ళడానికి ఉపయోగపడిన వెహికల్స్ అవ్వచ్చు వీటన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ జోనల్ రాయండి ఓకేనా అఫర్మేషన్ రాసుకొని అఫర్మేషన్స్ని మెడిటేషన్లో చెప్పండి మెడిటేషన్ అనేది అసలు మనం చేసినప్పుడు అఫర్మేషన్కి మెడిటేషన్కి లింక్ ఏంటి అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఓకే సో ఇదనమాట మీరు స్పెసిఫిక్ డ్రీమ్ జాబ్ కావాలి అంటే మీరు ఏ విధమైన పాయింట్స్ రాసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ వచ్చిన ఐడియా ఇచ్చాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఈరోజు నేర్చుకున్నటువంటి వీడియోకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో మీకు అర్థమయ్యేలా నేను ఎంతవరకు చెప్తున్నాను అనేది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మరొకొత్త వ్యక్తి మళ్ళీ కలుద్దాం ఇప్పటిదాకా అందరికీ నమస్తే సర్వేజన సుఖ్న బాగుంటుంది